తొంభై తొమ్మిదిలో మీరు పోటీ చేసినప్పుడు అప్పుడు పరిటాల రవీంద్ర గారి హవా ఎక్కువ ఉండదు అనంతపురం జిల్లాలో అంటే అప్పుడు ఓకే ఆయన మద్దతు మీకు ఎలా ఉండేది పరిటాల రవీంద్ర గారు తొంభై తొమ్మిది నాకు నేను ముఖ్యమంత్రి గారి ఇంట్లో ముఖ్యమంత్రి గారిని కలిసేకి ముందు పరిటాల రవీంద్ర గారు జిల్లా నాయకులు ఒక ఐదు ఆరు మంది అక్కడ ఉన్నారు అంటే అందరూ చాలామంది నాయకులు అప్పుడు అన్నీ టికెట్లు ఇచ్చే రోజులు కాబట్టి అందరూ కూడా అక్కడే ఉంటారు ముఖ్యమంత్రి గారు ఇంట్లోనే ఉంటారు అక్కడ ఆయన కలిశారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి ముందు కలిశారు పరిటాల రవీంద్ర గారు కలిసి ఓ మాట అన్నారు బహుశా ఎంపీ టికెట్ ఇవ్వడానికి నిన్ను పిలిచినట్లుంది మంచిదే కానీ ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే మళ్ళా ఎన్నిక్కిపోవద్దు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలి నువ్వు అని అన్నాడు ఒక మాట అంతే జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయనతో మీకు ఎలాంటి పరిచయం ఉండేది రవీంద్ర గారితో బాగా నాకు జర్నలిస్ట్గా నాకు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళతోనూ మంచి సంబంధాలే ఉండేటివి పరిటాల రవీంద్ర గారు కూడా నన్ను బాగా అభిమానించేవాళ్ళు కొంతమంది ఆఫీసర్లకు కూడా ఆయన చెప్పేవాడు ఈనాడు శ్రీనివాస్ బాగా రాస్తాడు చాలా బాగుంటుంది ఆయన రాస్తే మా మీద కూడా రాస్తా అంటాడు కానీ కానీ తప్పదు కదా ఈ విలేకరులకి ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు వ్యతిరేకంగా రాస్తే పర్ట రవీంద్ర గారు పిలిచి తమాషకు అనేవాడు ఏం బా పొద్దున్న లేచినప్పటి నుంచి బుక్కు చేతులు పట్టుకొని ఏదో ఒకటి మా మీద రాయడమేనా మీకు ఉద్యోగం అది ఇదని తమాష వాడు ఎప్పుడు కూడా గా కానీ లేకపోతే నువ్వు ఎందుకు ఇట్లా రాస్తావు మా మీద అని కానీ ఎప్పుడు నన్ను ఎవరు రవీంద్ర గారే కాదు ఏ రాజకీయ నాయకుడు నన్ను బెదిరించిన సందర్భమే లేదు నాకు ఆ పరిస్థితి ఎప్పుడు కూడా ఎదురగాల ఎందుకంటే మనం ఏదన్నా వాస్తవం అంటే రాస్తా అంటాం లేకపోతే పర్సనల్గా కక్ష గట్టు లేకపోతే అతనికి ఫలానా వ్యక్తికి వ్యతిరేకంగానే రాయాల అని అట్లా దివాకర్ రెడ్డి గారు కూడా అంటుంటారు వీళ్ళే మమ్మల్ని అంతా రాక్షసులుగా చిత్రీకరించినారు రాసి 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 అంటారు కానీ అక్కడ జరిగే సంఘటనలు లేకపోతే దీనిని బట్టి ఏదన్నా కథనాలు వచ్చింటాయి తప్ప దాంట్లో జిల్లా రిపోర్టర్గా మనం రాసేది కూడా తక్కువే ఉంటుంది లోకల్ రిపోర్టర్లు వీళ్ళే ఎక్కువ ఫీడ్ చేస్తూ వార్తలు జిల్లాకు సంబంధించిన ఏదైనా స్టోరీలు గ్రీల్లో ఏదైనా రాయాల్సి వచ్చినప్పుడు కన్స్ట్రక్టివ్గానే రాస్తాం తప్ప ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయడానికి వ్యక్తిగతంగా టార్గెట్ చేసేప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తే రాసింది లేదు నా పద్నాలుగేళ్ళ అందుకనే నాకు ఈనాలో ఒక ప్రత్యేకత ఉంది మామూలు సబ్బేటర్గా అయితే ఈ ప్రాంతం వల్లనే ఈ ప్రాంతంలో వేయరు ఈనాళ్ళు ఎక్కడన్నా బయటకేస్తాం కానీ నా పద్నాలుగేళ్ళ పాత్రికేయ జీవితం అంతా అనంతపురం జిల్లాలోనే జరిగే సాగింది అదో ప్రత్యేకత నాకు హిందూపూర్లో కంట్రిబ్యూటర్గా చేశా అనంతపూర్ కర్ణాటక డెస్క్లో సబ్మేటర్గా చేశా మళ్ళీ అనంతపూర్ డెస్క్లో సబ్మేటర్గా చేసా అనంతపూర్కే స్టాఫ్ రిపోర్టర్గా వచ్చా జిల్లాకి కాబట్టి అంటే నా పట్ల యాజమాన్యానికి నమ్మకం లేకపోతే ఇక్కడే ఈ జిల్లా వాడిని ఇక్కడే పెట్టడం అనేది సాధ్యం కాదు పెట్టారు నన్ను కాబట్టి ఎక్కడా ఎవరిని మీ పనితీరు కొలమానం అది పనితీరు కొలమని ఎవరు ఎవరిని నాకు అవసరం లేదు ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఉన్నట్లు రాసి వదిలేస్తాం అంతే ఆ వార్త గురించి మళ్ళీ ఆలోచన కూడా చేయండి పార్టీ వేవ్ ఎక్కువ ఉండడంతోనే ఓట్లు పడ్డాయి అంటే అన్ని వర్గాల వారు కూడా సపోర్ట్ చేయడానికి పార్టీ వేవ్ బాగుంది అంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి పడ్డా అదే నేను ఇంతకుముందు కూడా చెప్పా ఇప్పుడు మేము ఎవరో ఒక ఎంపీగా నేను గెలిచానంటే నేను కాబట్టే గెలిచాను అనుకుంటే వాళ్ళ భ్రమాది ఓవరాల్గా నాయకుడికి ఇమేజ్ ఉండాల అంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు బలంగా కోరుకోవాలి నెంబర్ వన్